నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వార్డు సచివాలయ వాలంటీర్లు మంగళవారం తమ విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పట్టణంలోని 14 సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు వెంకటగిరి మున్సిపల్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వాలంటీర్లు మాట్లాడుతూ తమకు జీతాన్ని 18,000 పెంచాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. పొద్దున 9:30 నుంచి ఇక్కడికి వచ్చాము కమిషనర్ సార్ కోసం. కనీసం వాలంటీర్లకి కనీస ఇది కూడా లేకుండా, అసలు ఎక్కడ మాకు విలువ లేకుండా, కమిషనర్ కూడా విలువ లేకుండా చేస్తూ ఉన్నాడు. కనీసం లెటర్లు తీసుకునేదానికి కూడా ముందుకు రావడం లేదంటే, సచివాలయ సిబ్బంది ఇలాగే ఉంది, కమిషనర్ సార్ కూడా ఇలాగే ఉన్నారు. కనీసం మాకు భద్రత లేదా, కనీసం లెటర్ తీసుకునేదానికి కూడా ముందుకు రావట్లేదంటే మా పరిస్థితి ఏంటి? మా సమస్య చెప్పడానికి దేనికోసం వచ్చారు మీరు? మీ సమస్యలు ఏంటి, దేనికోసం వచ్చారు? జీతాల పెంపు కోసము, ఉద్యోగ భద్రత కోసము, వేతనం పెంచాలని వచ్చారు. గౌరవ మాకు సెక్యూరిటీ, జాబ్కి సెక్యూరిటీ కోసం. మొత్తం డిమాండ్స్ ఎన్నమ్మా మీ ప్రభుత్వానికి? ఎన్ని డిమాండ్స్ చేస్తున్నారు? మేము ఇప్పటికీ జగనన్న సైనికులమే. ఎప్పుడైనా సరే మేము జగనన్న వెంటే ఉంటాం, జగనన్నతో పాటే నడుస్తాము. మేము అడుగుతుండేది ఏంటంటే గౌరవ వేతనం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని. మేము ఎవరెవరో ఏ పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో చేశారు, నడిపించారు, మాట్లాడిస్తున్నారు అనుకుంటారేమో, కానే కాదు. మేము ఎప్పటికైనా జగనన్న సైనికులమే. జగనన్న కోసమే పోరాడతాం, జగనన్న కోసమే వస్తాం. మా బాధ జగనన్నకు తెలియాలని మేము ఇప్పుడు గుర్తించండి. మిమ్మల్ని గుర్తించడం లేదు, కనీసం మమ్మల్ని గుర్తి. ఈ 4 సంవత్సరాల నుండి ఎంత కష్టపడ్డామో, ఎన్ని పనులు చేసామో, ప్రతి ఒక్క వాలంటీర్ ఖచ్చితంగా చేసిన వాళ్ళము, అది గుర్తించట్లేదు మమ్మల్ని. అందుకని జీతాలు పంచాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మా బాధని జగనన్నకు తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాం.